మెదక్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు 24 మంది క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు హైదరాబాద్లో జరిగే పోటీలలో పాల్గొని గెలిచి జాతీయ స్థాయికి వెళ్లాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కోచ్ కరణం గణేష్, సిరివెన్నెల ప్రవళిక, శివాని, సంహిత, కావ్య, శ్రీవల్లి, జ్యోతి, మహతి, అంజలి, జ్యోతిశ్రీ, వైష్ణవి, మోహన్, ఫాతిమా, నిశాంత్, చందు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మల్లీశ్వరి. మెదక్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు, ఫెన్సింగ్ పోటీలకు ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న సెలక్షన్స్కి 24 మంది క్రీడాకారులు మరియు 24 మంది క్రీడాకారులు సెలెక్ట్ అవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో యూత్ మరియు సీనియర్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో మేము పథకాలు సాధించి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా నుండి అండర్ 20 సీనియర్ మీట్కు 48 మంది క్రీడాకారులు హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ జరిగిన సెలక్షన్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వాళ్ళను రాష్ట్ర స్థాయికి ఎంపికేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మెదక్ జిల్లా నుంచి మంచి పథకాలు సాధించిన దాదాపు ఒక 18 నుంచి 20 మంది జాతీయ స్థాయి పోటీ పథకాలు సాధించిన వాళ్ళు ఉన్నారు ఈ టీంలో. ఇప్పుడు కూడా మంచి పథకాలు సాధించి జాతీయ స్థాయికి, హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వీళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు నమ్ముతాను. అయితే ఇక్కడ ఇది ఫెన్సింగ్ అనేది చాలా ఖరీదైన క్రీడ. దీనికి దాతలు ముందుకొచ్చి ఆ కిట్ ఇప్పిస్తే ఇంకా చాలా పథకాలు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్పోర్ట్స్ కూడా కానీ విద్యా అవకాశాలు కానీ దీని ద్వారా చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఇక ముందు కూడా క్రీడాకారులు దీన్ని గమనించి ఈ క్రీడను ఎంచుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.